విత్తనోత్పత్తి కి సిద్దిపేట జిల్లా అన్ని విధాల అనుకూలమని త్వరలోనే సిద్దిపేటను సీడ్ హబ్ గా మారుస్తామని రాష్ట్ర ఆర్థిక మంత్రి హరీష్ రావు అన్నారు. సిద్దిపేటలో రాష్ట్ర విత్తన ధృవీకరణ సంస్థ భవనానికి విత్తన గోదాము నిర్మాణానికి మంత్రి భూమి పూజ చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ డిమాండ్ ఉన్న వాణిజ్య పంటలను రైతులు సాగు చేయాలని రైతులకు సూచించారు. తమ ప్రభుత్వం వచ్చిన తర్వాతే ఐసీయూ కేంద్రాలు వచ్చాయని రాష్ట వైద్యారోగ్య శాఖ మంత్రి అన్నారు. 30 పడకల నుంచి 100 పడకలకు పెంచిన దుబ్బాక ప్రభుత్వ ఆసుపత్రిని మంత్రి హరీష్ రావు ప్రారంభించారు. గతంలో ఉమ్మడి మెదక్లో ఒక్క ఐసీయూ కేంద్రం కూడా లేదని, ఈ 100 పడకల ఆసుపత్రితో పాటు ఐసీయూ పడకలు కూడా ఏర్పాటు చేయనున్నట్లు చెప్పారు. చాలా అద్భుతంగా వచ్చింది ఆసుపత్రి. దాదాపు 21 కోట్ల రూపాయలు మనం ఈ ఆసుపత్రి మీద ఖర్చు పెట్టి అధునాతన సౌకర్యాలతో ఉన్నటువంటి ఆసుపత్రిని ఇవాళ దుబ్బాక ప్రజలకు మనం అందించుకున్నాం. మరి మా గౌరవ ఎంపీ గారు, ఎమ్మెల్యే గారు ఆసుపత్రి ప్రారంభోత్సవానికి వస్తే నాకేమన్నా అభినందనలు చెప్తారేమో అనుకున్నా, కానీ పెద్ద కార్యక్రమాలు ఇన్ని కావాలని చెప్పి మా ఎంపీ గారు అయితే పెద్ద లిస్టే చదివేసిండ్రు. కానీ అడగండి అమ్మాయిని అన్నం పెట్టదు అన్నట్టు. మరి ఎంతైనా నా మీద ఉండే స్వతంత్రం కావచ్చు, మా ఎంపీ గారు చాలా విషయాలు నా ముందు పెట్టిండు, కానీ నాకు కూడా బాధ్యత ఉంటుంది. గౌరవ ముఖ్యమంత్రి గారికి దుబ్బాకన్నా చాలా ప్రేమ, దుబ్బాక ప్రజలన్నా ముఖ్యమంత్రి గారికి అమితమైనటువంటి అభిమానం మన ముఖ్యమంత్రి గారికి. అందువల్ల ఆ నమ్మకంతోనే నేను కూడా ఇలా మా హామీ ఇస్తున్నా. ఎందుకంటే దుబ్బాకకి ఇస్తున్నామంటే తప్పకుండా ముఖ్యమంత్రి గారు కూడా బాగా చేసిన వాడిని నన్ను మెచ్చుకుంటారనే నమ్మకం నా మీద ఉంది. ముఖ్యమంత్రి గారికి అంత ప్రేమ ఉంటుంది దుబ్బాక మీద.